నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం బీజేపీకి తప్పలేదండి వాళ్ళు కూడా వెయిట్ చేశారు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్ట్ చేయలేదు కదా వెయిట్ చేశారు కానీ ఇక అనివార్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడడంతో తోటి కవితని అరెస్ట్ చేయక తప్పలేదు ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని కాంగ్రెస్ చాలా కాలంగా ప్రచారం చేస్తుంది ఆ ప్రచారం వల్ల ఎన్నికల్లో లబ్ధి కూడా పొందింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో అంటే దాని వెనకాల పనిచేసినటువంటి అనేకమైనటువంటి అంశాలలో ఇది కూడా ఒకటే ఆ ప్రచారాన్ని జనం కూడా నమ్మినట్లు ఉంది ఎందుకంటే కవితని అప్పుడే అరెస్ట్ చేస్తారని కవిత అరెస్ట్ అనేది దాదాపు వన్ ఇయర్గా పెండింగ్లో ఉన్నది ఆమె అనేకమైనటువంటి పిటిషన్ లేసింది ఆ పిటిషన్లో ఒక ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆడవాళ్ళని సిబిఐ కానీ ఇటువంటి దర్యాప్తు సంస్థలు ఏమైనా ఉండేట్లయితే వాటి ఆఫీసులకు కాకుండా ఆఫీసులకు పిలవకుండా వాళ్ళని వాళ్ళ ఇంట్లోనే క్వశ్చన్ చేయాలా వాళ్ళని ప్రశ్నించాలా ఇంటరాగేట్ చేయాలా ఇంతకుముందు కేంద్ర మంత్రి ఉన్నాడు కదా ఆర్థిక మంత్రి ఎవరు చిదంబరం ఆ చిదంబరం వైఫ్ నల్లి చిదంబరం కూడా ఇదే విధమైనటువంటి కేసు చేస్తే ఆమెను అలాగే చేశారు సో ఆ విధంగా ఇది చేయాలని అంటూ కవిత కూడా పిటిషన్ ఇచ్చింది ఆ పిటిషన్ మీద నిన్న శుక్రవారం నాడు సుప్రీంకోర్టు విచారణ జరిపి ఏదో కారణాల చేత దాన్ని పంతొమ్మిదో తారీఖు ఎప్పుడో వాయిదా వేసింది మళ్ళీ కనుక దాని మీద గనక సుప్రీంకోర్టు నుంచి గనక ఏదైనా డిషన్ వచ్చేట్లయితే అరెస్ట్ చేయడం కష్టమయ్యేట్లయితే మనకు లభించే అవకాశం ఉన్నటువంటి రాజకీయ లబ్ధి అనేది కోల్పోతామనేటువంటి నిస్సహాయ స్థితిలో భారతీయ జనతా పార్టీ కవితమ్మని అరెస్ట్ చేయక తప్పలే ఎందుకంటే నేను చెప్పా కదా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కేవలం వాటి శరీరాలు మాత్రమే వేరు వేరు రెండు ఒకే విధమైన ఎజెండాతో ఉన్నాయి అనేటువంటిది చాలా బలంగా గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రచారం చేయగలిగింది జనాన్ని నమ్మించగలిగింది కవిత అరెస్ట్ అయితే ఒకటైతే బండి సంజయ్ని తొలగించడం కూడా మరొక ప్రధానమైన అంశం ఎందుకంటే అప్పుడప్పుడే అప్పుడప్పుడే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మంచి ఊపు అందుకుంటోంది బండి సంజయ్ నాయకత్వంలో మంచి ఊపు తీసుకొచ్చాడు బండి సంజయ్ అటువంటి పరిస్థితుల్లో అంతకు ముందు దశగా గమనించున్నట్లయితే టీఆర్ఎస్ఏ బాగా అదే బీఆర్ఎస్ఏ మంచి ఊపులో ఉన్నది కాంగ్రెస్ నిజానికి మూడో స్థానంలో ఉన్నది మూడో స్థానంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికి ఎగబాకింది డైరెక్ట్గా వన్ టు వన్ నువ్వా నేనా అనేటువంటి పరిస్థితి ఏది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉన్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ అంటాడు ది సీన్ ఒక్కసారి సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత సీన్ సితారా మారిపోయింది బీఆర్ఎస్ అనేటువంటిది కుంగిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది బండి సంజయ్ నాయకత్వంలో బాగా ఉధృతంగా భారతీయ జనతా పార్టీ బాగా పుంజుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఉన్నటువంటి అకస్మాత్తుగా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసి పారేసి ఇక్కడ రాష్ట్రంలో ఏం లేకుండా చేశాడు ఆయన యాక్టివిటీస్ మొత్తం తగ్గిపోయినాయి ఒక్కసారిగా వచ్చినటువంటి ఊపు బీజేపీ ఊపు అనేటువంటి తెలంగాణలో బాగా తగ్గిపోయింది దాంతో ఖచ్చితంగా వీళ్ళు రాజకీయ పడ్డారు మనం కూడా వీడియో వేశాం ఇదే మేరకు రాజీ కుదిరింది వచ్చా బయటకు చెప్పడం లేదు కానీ అనుకున్నారు అది కుదిరే ఉంటుంది నిజానికి గెడ అయితే ఇప్పుడున్న పరిస్థితులలో మారిన పరిస్థితులలో బీజేపీని బీఆర్ఎస్ని అమాంతంగా మింగితే తప్ప ఎందుకంటే వీక్గా ఉన్నది ఇప్పుడు బీఆర్ఎస్ వీక్గా ఉన్నది అనే అభిప్రాయం ఉంది నిజానికి వీక్గా ఉందా బలంగా ఉందా కవితమ్మ అరెస్ట్ నేపథ్యంలో యావత్ తెలంగాణ ప్రజానీకం బీఆర్ఎస్ని వాటేసుకుంటుందా బీఆర్ఎస్కి కేసీఆర్కి అండగా నిలబడుతుందా లేదా అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రశ్న నిన్న నరేంద్ర మోడీ రోడ్ షో సందర్భంగా కనిపించినటువంటి మూడు చూసేట్లయితే అది ఏదైనా ఒక అలమానంగా అనుకున్నట్లయితే తెలంగాణలో బీజేపీకి అప్ అప్స్వింగ్ వస్తూ ఉంది ఇదే విధమైనటువంటి అప్స్వింగ్ రేవంత్ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండింది ఇప్పుడు ఆల్రెడీనే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అనేటువంటివి ముఖాముఖి పోటీలో ఉన్నాయి అనేటువంటి వాతావరణం ఆల్రెడీ క్రియేట్ అయింది ఇలా క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్లో నిన్న నరేంద్ర మోడీ హైదరాబాద్లోని దేశంలో కల్లా అత్యంత పెద్దదైనటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం ఉంది కదా ఆ నియోజకవర్గంలో రోడ్ షో చేశారు మన హైదరాబాద్లో ఆ సందర్భంగా అంటే బీజేపీకి ఒక కొత్త ఊపు తీసుకొని వచ్చేయడం అంటే బీజేపీ తెలంగాణలో తనంతటా తానుగా సొంతంగా గెలిచేటువంటి ప్రయత్నంలో ఉన్నది అటువంటి ఆలోచనలో ఉన్నది ఆ ఆలోచనలో ఉన్నట్లుగా కేంద్ర నాయకత్వం వ్యవహార శైలి బట్టి అర్థమవుతుంది కాబట్టి ఈ క్రమంలో అంటే భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదాలనుకుంటుంది అనేటువంటి క్రమంలో ఎవరు ఒకరిని చేయక తప్పదు కాబట్టి కవితమ్మని చేశారు కవితమ్మని చేయడమే కాకుండా కవిత సిబ్బంది ఉన్నారు కదా ఆ సిబ్బంది దగ్గర ఉన్నటువంటి ఫోన్లు కూడా గింజుకున్నారు ఈడీ ఆఫీసర్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్లు అంతేకాదు కవితమ్మ అరెస్ట్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి అని చెప్పి కేటీఆర్ అడ్డం పోయాడు అడ్డం పోవడమే కాకుండా ఇట్లా మీరు సుప్రీంకోర్టులో తర్వాత ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు సుప్రీంకోర్టులో చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చాడు దాంతో విధి నిర్వహణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయలేకుండా అడ్డుకున్నాడని కేటీఆర్ మీద కూడా కేసు పెట్టారు ఇది ఒక రకంగా టెర్రైజ్ చేయడము ఇది ఒక రకంగా బీఆర్ఎస్ని ఫినిష్ చేసేటువంటి కార్యక్రమం అంటే మొన్న ఈ మధ్య నరేంద్ర మోడీ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి అవన్నాడు బడేభాయ్ అన్నట్టు పిలిచాడు కదా ఈ బడే భాయ్ చోటేభాయ్కి మధ్యలో జరిగినటువంటి అండర్స్టాండింగ్ ఏమైనా ఉందా ఎందుకంటే రెండు జాతీయ పార్టీలే బీజేపీ ఫిలసాఫికల్గా తాత్విక చింతన రీత్యా తీసుకున్నా కూడా అది ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం సో కాబట్టి ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండే ఉండాలి అనేటువంటి అండర్స్టాండింగ్ ఏమైనా వచ్చారో మనకైతే తెలియదు కానీ మన విశ్వసనీయ వర్గాలు కూడా మనకేం చెప్పడం లేదు కానీ ఇద్దరికీ కూడా బీఆర్ఎస్ నెట్టేయాల బయటికి అనేటువంటి ఉద్దేశం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో ఇది కూడా కాదు బీజేపీ అనేటువంటిది గెలుపు లాగా ఒక రకమైన ఇంప్రెషన్ క్రియేట్ చేయడంతో బీఆర్ఎస్ లో నుంచి ఇద్దరు ఎంపీలతో సహా అనేక మంది సీనియర్ నాయకులు కూడా వచ్చారు అదే కూడా కాకుండా ఇంకా కేసులని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ ఇతర ఇతరమైనటువంటి వాటిలో కూడా కేసులు పెట్టి అలా భయపెట్టి బెదిరించడం ద్వారా కూడా భారతీయ జనతా పార్టీ తనలోకి బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా లాగేసుకుంటుంది ఇక కొద్ది గొప్ప మిగిలితే కాంగ్రెస్లోకి కూడా వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు అంటే ఏతవాత బీఆర్ఎస్ ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అదే లోక్సభ ఎన్నికల్లో గనక బీఆర్ఎస్కి అదే కేసీఆర్కి గనక గౌరవప్రదమైనటువంటి స్థానాలు రాలేదో ఏ ఒకటో రెండో గనక వచ్చాయో బీఆర్ఎస్ దుకాణం మూతబడినట్లే ఎందుకంటే వాతావరణం అలాగే కనిపిస్తున్నది కాబట్టి మునుపటి కన్నా కూడా ఇప్పుడు రెట్టించినటువంటి శక్తితో ఎందుకంటే కవిత అరెస్ట్ చేశారు కవితను అరెస్ట్ చేశారు అని చెప్పి ప్రచారమైనా చేసుకొని ప్రజల సానుభూతి పొంది ఏదో ఒక విధంగా కేసీఆర్ తన పార్టీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు లేకపోతే పదేళ్ల పాటు అధికారం చెలాయించి తెలంగాణ సాధించి చాలా మాటల మాంత్రికుడిగా పేరున్నటువంటి కేసీఆర్ ఇంటికే పరిమితం అయ్యేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఎందుకంటే ఒక పక్క నుంచి బీజేపీ ఇంకో పక్క నుంచి కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున సంస్థాగతమైనటువంటి దాడులకు దిగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ మీద ఆ నేపథ్యంలోనే మనం కవితను అరెస్ట్ చే అరెస్ట్ని అర్థం చేసుకోవాలి కవిత అరెస్ట్ అనేటువంటిది ఏదో మామూలుగా చట్టప్రకారం న్యాయ ప్రకారం జరిగినటువంటి అరెస్ట్ కాదు అది ప్యూర్లీ పొలిటికల్ అరెస్ట్ అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు పైపు తమ పిటిషనర్ కనుక సుప్రీం సుప్రీంకోర్టు పరిశీలనలో వచ్చేది ఆమె ఇంట్లో రేపు జరపండి ఆమె మీద ఆమెను ఇంట్రాగేట్ చేయండి అంతే తప్ప ఆమె కోర్టుకు వెళ్ళవద్దానంటే చాలా డిసడ్వాంటేజ్ పొజిషన్లో పోతుంది సో బీజేపీ ఒక రకమైన డెస్పరేషన్లో ఉంది ఒక విధమైనటువంటి అనివార్యత అనేటువంటిది బీజేపీకి వచ్చింది ఏంటి బీఆర్ఎస్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అని ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకానికి ఒక మెసేజ్ పంపించాలంటే కవిత నరే తప్పనటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే మనం చూడాలి ఇక రాబోయేటువంటి ఎన్నికలు అనేటువంటివి పార్లమెంట్ తెలంగాణలో చాలా చిత్ర విచిత్రమైనటువంటి మార్పులకు ఎందుకంటే బీఆర్ఎస్ గనుక సరైన గౌరవప్రదమైన స్థానాలు రాకపోతే బీఆర్ఎస్ అంతరించిపోతుంది అప్పుడు ముఖాముఖి పోటీ అనేటువంటిది కాంగ్రెస్కు బీజేపీకి మధ్య ఉంటుంది భారతీయ జనతా పార్టీ కనుక పెద్ద ఎత్తున సీట్లు వచ్చాయనుకోండి ఏ పద్నాలుగో పదిహేను సీట్లు వచ్చాయనుకోండి ఆల్రెడీ అత్యసరు మెజార్టీతో ఉన్నటువంటి రేవంత్ ప్రభుత్వానికి కూడా చాలా ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు ఏది ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల కింద భారతీయ జనతా పార్టీ కాదో అదేవో కొందో తప్పో ఒప్పో ఏవో కొన్ని ప్రిన్సిపల్స్ ఉండేవి ఇప్పుడు అధికారమే పరమావధిగా బీజేపీ పనిచేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డికి కూడా కష్టకాలం మొదలైతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూరగొట్టినా కూడా అందులో పెద్ద ఏం లేదు అదే కూడా కాదు మన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయంలో కలిసినప్పుడు రేవంత్ రెడ్డిని బీజేపీలో చేరుస్తాం అంటే బీఆర్ఎస్ను పూర్తిగా అక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేసి బీజేపీకి ఉన్నటువంటి ఎనిమిది మంది కాంగ్రెస్ను చీల్చి ఇదే ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాకుండా ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు అటు సోషల్ మీడియాలో కొంత కాలక్షేపం కోసం కొన్ని వార్తలు అయితే వినపడుతున్నాయి ఏమో ఏ పుట్టలో ఏ ఉందో ఏం జరగబోతుందో రాజకీయాల్లో చెప్పే పరిస్థితి లేదు ఏ తర్వాత కవిత అరెస్ట్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి ఒక అనివార్యమైనటువంటి సిచ్యువేషన్లో అంటే ఎన్నికల అబ్ధి కోసం ఈ అరెస్ట్ చేయించాల్సి వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన సింగన్ టీవీలో సబ్స్క్రైబర్స్గా చేరండి నమస్తే